ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనః కన్యా ప్రవాహవత్। అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్తున్నటువంటి మే రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ద్వాదశ రాశుల వారికి చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే మాసంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి గురువు రాహువు బుధుడు ఉంటూ ఈ యొక్క రవి 14వ తేదీ నుంచి వృషభంలోకి మారుతూ, అదేవిధంగా కుజుడు ప్రధానంగా ఇక్కడ మీకు మనకి కర్కాటకంలో మనకి మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోకి మారడము, శుక్రుడు వృషభ రాశిలోని, అదేవిధంగా కుంభంలో శని తులారాశిలో కేతువు యొక్క సంచారము, ఈ యొక్క గ్రహస్థితి ఉంది. ఇక చంద్రుడు అయితే మనకి సింహరాశి నుంచి మొదలుపెట్టి మొత్తం 12 రాశులు తిరుగుతాడు నెలంతా కలిపితే. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము సింహరాశి మీకు గనక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది దైవానుగ్రహాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు 14వ తేదీ వరకు కూడా. అదేవిధంగా ఈ పంచమ స్థానంలో ఉండడం అనే భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటి మంత్రశక్తిని జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మీకు ఈ దశమ స్థానంలోకి వస్తాడో, దశమ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ప్రధానంగా అది శుక్రక్షేత్రంలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి కేంద్ర స్థానంలో ఉండే గ్రహాలు కోణస్థానంలో ఉండే గ్రహాలను పరిశీలన చేసినట్లయితే గురువుని దాటి ముందుకు వచ్చాడు కాబట్టి చేసేటువంటి వృత్తి సంబంధించినటువంటి విషయాల్లోని, ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని 14వ తేదీ తర్వాత కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూరదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంశాలు, ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ రిలేటెడ్ అంశాలు కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా ధన సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే భూమి మూలంగా ధనయోగము గోచరిస్తుంది. మధ్యవర్తిత్వంగా ఉండేదన్న మాట్లాడేటప్పుడు, అది కొంచెం మీడియేటింగ్ చేసేటప్పుడు, పత్రాల మీద సంతకం పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ నెల 14వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, అందులో ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే పంచమ స్థానాధిపతి కూడా కుజుడై నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతాన సంబంధించినటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చతుర్థ స్థానాధిపతి అంటే కుజుడు చతుర్థ స్థానాధిపతి అవుతాడు ముఖ్యంగా ఇక్కడ, కాకపోతే పంచమ స్థానాధిపతి గురువై రాహుతో ఉన్నాడు. అయితే ఈ పంచమ స్థానాధిపతి అయిన గురువు నీచపడ్డ కుజుడిని చూస్తున్నాడు మెయిన్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ ఈ కుజుడికి ఎనర్జీస్ గురువుకు వస్తున్నాయి కాబట్టి పంచమ స్థానం యొక్క ఎనర్జీస్ కుజుడు నీచపడ్డ కుజుడు ఎనర్జీస్ వస్తున్నాయి కాబట్టి సంతానం విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. మరియు వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఇక్కడ ఈ సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండడం వల్ల కూడా కొంతవరకు వివాహ సంబంధించిన విషయము, పార్ట్నర్స్ రిలేషన్ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక మీరు ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయాల్లో మీరు ఒకవేళ ఒకే చెప్పిన అవతల వాళ్ళకి అసలు లేట్ చేయడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా దూరదూర ప్రాంతాలకి, విదేశాలకి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని మరియు రాజకీయ సంబంధించిన విషయాల్లోని కొంత అభివృద్ధి ఉంటుంది, కొంతవరకు కాంపిటేటర్తో స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తుని యొక్క ఆరాధన, సూర్యభగవాన్ యొక్క ఆరాధన చేయండి. తప్పనిసరి మీరు పెద్ద మొత్తంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తే కనుక, ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి నీచ స్థానంలో ఉండడం, తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా చూసుకోవాలి. అక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, ఆంజనేయ స్వామి ఆలయంలో ఏదైనా సేవ చేయండి అనే విధాలు బాగుంటుంది.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఆ జన్మజాతక ఫలితాలు చూడాలంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము. సమయము ప్రాంతము బట్టి లాంగ్యూడ్, లాట్యూడ్ తెలుస్తుంది. దాని ద్వారా మీ లగ్నం గుర్తించవచ్చు. మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క స్థితి ఏమిటి, మీరు ఇబ్బంది పడడానికి గల కారణాలు ఏమిటి, ఎదగాలంటే ఏం చేయాలనేటువంటిది మీ లగ్నం బట్టి ఉంటుంది. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు, అసలు మీ ధనాధిపతి ఎవరు, దాన్ని బట్టి మీకు ఏ మార్గం ద్వారా మీకు ధనయోగం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. చాలామంది చూడండి, ధనాధిపతి ఒకరైతే వాళ్ళు ఇంకో మార్గంలో చూస్తూ ఉంటారు. అంటే ఎలాగా, వాళ్ళకి ఫుడ్లో కలిసి రావట్లేదు, టిఫిన్ సెంటర్స్ అవి నడిపిస్తూ ఉంటారు. లేదా వాళ్ళకి ఇంకో దాంట్లో దేంట్లో రియల్ ఎస్టేట్ కలిసి రావట్లేదు, వెళ్ళి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరికి దేంట్లో కలిసి వస్తుందో ఆ రూట్లో వెళ్ళేటువంటి మార్గాన్ని ధనాధిపతి చెప్తాడు. అలాగే మన ప్రయత్నాల్ని మూడవ భావాధిపతిగాను, మీరు ఏ దిశలో నివాసం ఉంటే మంచిది, మీరు ఎప్పుడు మీరు గృహం కొనుక్కుంటే నిలబడుతుంది. చాలామందికి కొనుక్కోకూడని సమయంలో గృహాలు కొనుక్కుంటూ ఉంటారు. డిస్టర్బెన్స్ వచ్చేటువంటి సమయంలో కొత్త విద్యలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా సంతానం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రుణము, రోగము, శత్రుత్వాలు తగ్గాలంటే మీ జన్మజాతకంలో ఏ దేవత ఉపాసన చేస్తే బాగుంటుంది. మరియు మరొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా జీవిత భాగస్వామి లైఫ్ టర్నింగ్ పాయింట్, ఆ యొక్క ఘట్టం విషయంలో ప్రతి జాతకంలోని పర్సనల్ చార్ట్లో వివాహం చేసుకునేటువంటి సమయాలు 4 నుంచి 5 సార్లు వస్తాయి. శుభ సమయాలు, వివాహం చేసుకోకూడనటువంటి సమయాలు కూడా కొన్ని ఉంటాయి. అది పర్టికులర్గా గుర్తించాలంటే ఏ ఇయర్లో చేసుకుంటే మంచిది, దగ్గర సంబంధం చేసుకుంటే మంచిదా, దూరప సంబంధం చేసుకుంటే మంచిదా, లేనట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి సంబంధం చేసుకుంటే మంచిదా, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఏ నెలలో చేసుకుంటే, ఏ ఎన్ని నెలల మధ్యలో, మిడిల్లో చేసుకుంటే మంచిది అనేటువంటిది ఉంటుంది. అది తెలుసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పార్ట్నర్షిప్స్ కూడా కొంతమందికి పనికిరావు, కొంతమంది పార్ట్నర్షిప్స్ పనికొస్తాయి. ఆ విషయం కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీ లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కావచ్చు. మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, మరియు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎలా ఉంది, కొంతమందికి ఇండియాలో చదువుకుంటే బాగుంటుంది లేదా బయట దేశాల్లో చదువుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మీకు వ్యాపారమా లేదా వృత్తి విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఉందా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు రైట్ టైం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అది 10 రెట్లు తీరుతుంది. అదే రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, అయ్యో మొత్తం పోయేయండి అంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి అనేటువంటిది మీ జన్మజాతకంలో చాలా క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఒకవేళ అత్యవసరమై మీరు చేయాల్సి వచ్చింది ఇన్వెస్ట్మెంటు, అలాంటి సమయంలో మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటూ చేయాలి అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనిషి జీవితం 2 రకాలుగా ఉంటుంది. మన నిర్ణయము, బయట ఉన్న మార్కెట్ లేదా బయట ఉన్నటువంటి ట్రాఫిక్ లేదా బయట ఉన్న వాతావరణం. అంటే బయట ఉన్న వాతావరణాన్ని బట్టి మన నిర్ణయాలు ఎలా మారుతుంటాయో, గోచార గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం అడుగులు వేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, గోచారంలో గ్రహాలు మీ ధనస్థానాన్ని ఎలా యాక్టివేట్ చేస్తున్నాయి, మీ వివాహ జీవితాన్ని ఎంతవరకు యాక్టివేట్ చేస్తున్నాయి, వాటి బలం ఎంత ఉందని తెలుసుకోవడమే గోచార ఫలితాలు. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని, మీ యొక్క జన్మజాతకం యొక్క స్థితిని రెండింటిని పరిశీలన చేసుకొని మీరు కనుక అడుగు ముందుకు వేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి బలం వస్తుంది. ఎప్పుడైతే పరిపూర్ణ బలం ఉంటుందో ఆ విషయంలో మీకు కలిసి రావడం జరుగుతుంది. లేదు జన్మజాతకం బాగుంది, గోచారం అంత బలంగా లేదు, 50% కలిసి వస్తుంది. లేదు రెండు మైనస్గా ఉన్నాయి, అప్పుడు మీరు ఏం చేసినా కలిసి రాదు. రెండూ పాజిటివ్గా ఉంటే, ఒక్కోసారి చూడండి మనం చిన్న ప్రయత్నం చేసిన అద్భుతంగా కలిసి వచ్చిందండి అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ మీ జన్మజాతకంలో ఆ యొక్క కలిసి వచ్చేటువంటి మహాదశ నడుస్తూ ఉంటుంది, గోచారం కూడా పాజిటివ్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార ఫలితాలని తెలుసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని మరియు లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.